హాయ్ హలో హవర్యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను మ్యాంగో జ్యూసా ఈజీనే కదా అనుకుంటారు కదా అవునండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కానీ నేను చేస్తున్న మ్యాంగో జ్యూస్ అనేది ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో ఏ విధమైన టేస్ట్ అనేది ఉంటుందో దానికన్నా అదిరిపోయే టేస్ట్తో ఉంటుంది అందుకనే నేను చెప్పిన విధంగా మీరు కూడా మ్యాంగో జ్యూస్ అనేది తయారు చేయండి ఒక్కసారి తాగితే ఇంకా తాగాలి అని అనుకుంటూ ఉంటారు ఇది చేయడం చాలా ఈజీ అండి ఒక్క వితిన్ సెకండ్స్లో మనకి ఈ మ్యాంగో జ్యూస్ అనేది మనం తయారు చేసుకోవచ్చన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెండింటినీ క్లిక్ చేసేయండి ఇంకా మ్యాంగో జ్యూస్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందామా ఇప్పుడు ఒక మ్యాంగోని నేను తీసుకున్నానండి మ్యాంగో అనేది చాలా తీయగా ఉంటే బాగుంటుందండి మ్యాంగో జ్యూస్కి అది మ్యాంగో మనం తీసుకునేది ఏంటంటే ముక్కలు చేసే విధానంగా ఉండాలండి మనం తీసుకున్న మ్యాంగో అనేది అటువంటి తీయటి మామిడి పండును నేను ఒకటి తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసి దానిని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద నేను చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలే అవసరం లేదండి పెద్దగానైనా మనం చేసుకోవచ్చు మ్యాంగో ముక్కలని అనేది కానీ మ్యాంగో అనేది తీయగా ఉన్నది మాత్రమే తీసుకోండి తర్వాత నా ఛానల్ని లైక్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రెండింటిని క్లిక్ చేయండి కిందనే ఉన్నాయి కదండి లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెండింటిని క్లిక్ చేసేయండి ఇంకా మామిడి పండును ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండి ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి మనం గ్రైండ్ చేసుకోవాలి అందుకనే మనం పెద్ద సైజు ముక్కలు చేసుకున్నా పర్వాలేదన్నమాట ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న మ్యాంగో ముక్కలని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం వేసుకోవాలండి మ్యాంగో అనేది ఎంత తీయగా ఉంటే అంత బాగుంటుంది నేను తీసుకున్న మ్యాంగో అనేది తీయగా ఉన్నది కానీ ఇంకా బాగుండాలని చెప్పేసి ఒక స్పూన్ షుగర్ అనేది వేసుకున్నాను ఒకవేళ షుగర్ ఇష్టం లేకపోతే షుగర్ని మీరు స్కిప్ చేయండి మీరు తీసుకున్న మ్యాంగో చాలా తీయగా ఉంటే తరువాత కొబ్బరినండి కొబ్బరి పౌడర్ బయట దొరుకుతుంది కదా నేను ఆ కొబ్బరి పౌడర్ అనేది ఒక 3 స్పూన్స్ అనేది నేను వేస్తున్నానండి ఒకవేళ ఇంట్లో మనకి కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరినైనా మనం వేసుకొని గ్రైండ్ చేయాలి కొబ్బరిని అనేది గ్రైండ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మ్యాంగోలోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి అనేది ఈ మ్యాంగో జ్యూస్కి హైలైట్ అండి కొబ్బరి వేస్తే చాలా టేస్టీ యమ్మీగా ఉంటుందండి మ్యాంగో జ్యూస్ అనేది మనం తాగుతున్నప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకి వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అప్పుడే మ్యాంగో జ్యూస్ చేయడం అనేది మనకి అయిపోయింది ఇప్పుడు దానిని ఒక గ్లాస్లోనికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఈ విధంగా మీరు కూడా మ్యాంగో జ్యూస్ను చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీలైతే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకనే నేను డ్రై ఫ్రూట్స్ అనేవి వేయలేదు డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది ఒక చెర్రీని దానిని చిన్న చిన్నగా కట్ చేసి మీరు మీ మ్యాంగో జ్యూస్లో వేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా మ్యాంగో జ్యూస్ని వితిన్ సెకండ్స్లో తయారు చేసి టేస్ట్ చూడండి ఇంకా మీరు తప్పకుండా తాగుతారు కొబ్బరిని వేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా క్లిక్ చేయండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి అప్పుడు నేను చేసిన మంచి రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో జ్యూస్ని తయారు చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకే బై బై సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా ఈ మ్యాంగో జ్యూస్ని తయారు చేయడం మర్చిపోకండి తయారు చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా నా కామెంట్స్ రూపంలో తయారు చేయండి చూడండి స్పూన్తో తీస్తుంటే ఎంతో మంచి కన్సిస్టెన్సీతో ఉంది కదా ఈ మ్యాంగో జ్యూస్ అనేది అందుకనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి